ఆల్రెడీ అందరూ ఉన్నారు అక్కడ తిండ్రా ఈ ఈజీ తాడే అనుకుంటారు ఈజీ ప్లేయర్ చెప్తే
Yeah, I'm gonna
ఇంటికి మాడే పన్న నేను తెలిసి అలా అమెరికా ఉన్నావు వాడి వల్ల బట్టి వల్ల Guiding boy! Guiding boy!
తీసుకురాన్ని
Thank you.
फील के हिसाब से डाल पे बुल्ले Yeah.
Chalo, chalo, boy, chalo, boy. वो नहीं डालने का भी चलो चलो भाभी चलो भाभी अबे रेड कॉल वो कटी भाभी वाला नहीं भाभी वाला सर कान Hey, don't even.
Rokna bhai. Seventy-seven.
రోక్నా రోక్నా మా రోక్నా ఇస్కు రోక్నా దే లేట్ రాలి మామా రావాలనాడా లేదాది లేదాది నన్ను సింగిలే ఉండే గ్రౌండ్ ఫీల్డింగ్ ఒక చక్కగా చేద్దాం సరిపోతుంది అది ఫుల్ స్పీడ్లో ఉంది రాపేట రాకలే చేతిలో పడలేదు కనబడి అన్న సూర్యన్న ఫుడ్ వచ్చింది బే వచ్చి మన జన్మకన్నా
వాళ్ళు జరిపించే ఉంటానా? అదే నేను అడుగుతా. అంటే నాకు ప్రేమ గాంధీ తెలుసుకోవాలా?
కొట్టాలా కొట్టాలా
ఎన్ని
ఇవ్వాలి 29 ఇవ్వాలి 50 ఏ రాయిజమ్మి చెప్పు రాయిజమ్మికి బ్యాటింగ్ బ్యాటింగ్ రా అమ్మా చెప్పా బ్యాటింగ్ బాయ్
వాట్సాప్ చేసాడు నేను గ్రేట్ షాట్రా షాడ్ వచ్చిండు, తర్త పువ్వాడ వచ్చిడు, తర్త షెడ్
I
వేసుకోరంటా గోపి ఎయిటీ సిక్స్ అయ్యా ఇంకా 30 కూడా ఉన్నాయా 30 కూడా ఉన్నాయి 30 దాకా ఎక్కువదు అదే మన ఫస్ట్ ఓవర్ కట్టి 5 ఓవర్ 6 ఓవర్ కట్టి వాళ్ళరా తలపై రెండు మూడు బ్యాటేనా అదే బ్యాటా అరే సూరి బ్యాటి అక్కడ అట్లనే అర్థం లేదు ఆ సిచ్యువేషన్ లేదు కదా డబ్బులు ఇస్తున్నాయి పర్లే ఇంకోరుంది ఏమా ఏమా వెంకి కమాన్ అరే కీపింగ్ చేయిరా ప్యాట్స్ లేవు ఓ మామ వేసుకుంటున్నాము వాళ్ళకి ఇచ్చిరా ఆపోజిట్ టీంకి ఆ సైడ్ పడేసాడు పక్కకు పోన్లేదు
సీక్రెట్ అడుగుతురా బుల్లెట్లే అయ్యి బాబే 75-50 రే బ్యాటింగ్ రా పుమా పుమా ఒకసారి ట్రాక్ ఒకసారి
తీసుకోరా తీసుకెళ్తారా నాకు తీసుకెళ్తాను తీసుకెళ్తాను ఏది పెద్ద కూడా తీసుకెళ్తాడు చేతికి మామ బండి తెచ్చుకోవాలనిపిస్తుంది ఎంతట్లో వాటర్ లేక ఒకటి నాకు అల్లాడు అంతే కదరా ప్రశాంతం మీకు ఎప్పటికీ మెజారిటీ బాల్స్ లిక్సెడ్ రావు కాబట్టి హాఫ్ రైట్ నేను ఇదే ఆడాలని ఒక ఇది పెట్టేసుకో మీకని మెసేజ్ లేదన్నా షార్ట్ బాల్ కూడా రావట్లేదండి అక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా అంటున్నా నిన్నే నిన్నే అన్నయ్య తిరిగి సార్ దగ్గర రెండు ఫోన్లు ఆడు కూతారా కాలు పడ్డద్దురా రెండు ఫోర్లు ఒక సిక్స్ ఒకటి లాస్ట్ ఫోర్ ఎవడో వస్తున్నా అదే ఇవ్వండి ఐదు వికెట్ తీసుకునే కొట్టి అదే ఐదు అరే చెప్పారా
మొగాడు ఎవరు లేడు నాకు బావాలా ఫోన్ కదా అది మిస్టర్ బాబు నప్పుడు ఇంకోటి వెళ్తారా చూద్దరా షార్ట్ బైక్ ఎందుకు
స్టార్టింగ్ బాలెన్స్ ఎవరున్నా ఎట్లా అర్థం తెలిపా అడుగదు అది ఇంకా పక్కన ఆడుకుని సరేనా కొంచెం ఎక్కడ చిన్న కావచ్చు కదా ఎవరైనా అర్థం నడుచుకుని వెళ్ళదు కదా ఆలోచిస్తారు లేకపోతే అన్నీ అవుట్ అయిపోయింది లేకపోతే అయ్యాడు కదా ఆడమ పేరు అది అది పడితే ఇంకా స్కోర్ కట్టిరా కట్టుకోండి న్యూ కార్డు కావాలండి అక్కడ నా బ్యాట్ నాకు
రాజశేఖర్ మ్యాచ్ లో వదిలిపెట్టాం. అది కోర్ట్ బయట లాస్ట్ ఓవర్ మీ మీద ఎక్కువ కోర్ కొట్టుకుంటే వాళ్ళు 14 ఎక్కి ఓడికి అంతే మేము ఆడడం ఇంట్రెస్ట్ లేదు దిగదు బ్యాటింగ్ కూడా లాస్ట్ బ్యాట్ ఇంట్రెస్ట్ లేదు ప్యాటర్న్ కదన్నా అన్ని ఆఫ్సైడే కదన్నా నీది ఎస్ఎస్ తీసుకోండి హెల్మెట్ లేకుండా పోతుంది మీరు చెప్తారు ఆ మెసేజ్ హెల్మెట్ లేకుండా ఆయన జీకే బయట ఆయన నాకు హెల్మెట్ వద్దు హెల్మెట్ వద్దు అంటే హెల్మెట్ మ్యాండేటరీ అన్నాను మీరు చెప్తారు ఆ మెసేజ్ చెప్తున్నారు
పని చేయరా రై రై వైట్ పేపర్ తీసుకుని పెట్టుకోడా సంతకం పెట్టి చూడని పోతుంది హెల్మెట్ లేకుండా చచ్చిపోతే మాకు సంబంధం లేదు అంతే రాకే అంతే అంతే అదే పని చేయరా రాకే అంతే రాకి అయ్యని పెట్టాలి పేరు రాసుకోవాలి నువ్వు ఏం సంతకం పెట్టాలి తర్వాత మిత్రులు ముక్క రాసుకోవాలి ఇద్దరు ఎవరైనా ఉన్నారనుకో ఒకడే కొడుకు మొన్ననే పెళ్ళి అయింది అంటే ఏం చేస్తావు మనం పోయాలి ఇద్దాంరా ఇద్దరు రాదా మరి ఇద్దరు ఏమన్నా బాగా తగిలినాక ఎట్లుంటారు ఇంట్లో వాళ్ళు డోమినాడు దగ్గర బండితో కుదిరితే అమ్మ మా కొడుకు దానికి గుర్తుపడతాడు నాకు పైసలు అన్నది రూపాయి కూడా ఎంత ఇంకా చెప్పిన ట్రీట్మెంట్ చేయిపి ఎలా చేయిస్తా ఇంటి తీసుకొచ్చింది 10 మందిని నేను 50 మందిని తీసుకొచ్చిన డోమినాడు దగ్గరికి అవసరమని చెప్పాడు గట్టిగా ఇంకా ఏం చేయలేదు చెప్పరా దాన్ని మళ్ళీ కట్టారు కెమెరాలు కూడా పెట్టాడు ఉంది 20 రూపాయలు కెమెరాలు 4 రోజులు ఎందుకంటే 10 వేడే ఉందంటే పై నుంచి నేను 5 జెండ ఆడ విలేజ్ రోడ్ లో 1 బోరం పెట్ రోడ్ రిస్కీ వద్దు కార్తీక్ చూసుకో రిస్కీ వద్దు అవుట్ అయ్యి అనుకో సంతోషం బాగా ఏందా అసలు నేను యాభై అన్న 5 కి 5 50 సూపర్ సూపర్ లేదు మనకి అట్లా అనిపిస్తుంది ఇందాక మరి ఆపలే నువ్వు బాలకి భయపడుతున్నావు అరే ఎటాక్ ఎటాక్ అని వాళ్ళకి ఎటాక్ ఇస్తున్నారు మంచి కొట్టుకోండి గ్రౌండ్ కే సమస్తం సమర్పించుకున్న కృష్ణ నువ్వు వచ్చినా పెళ్లికి చన్న ఇంకి బయటపడుతున్నారు ఈ పనిగా మొత్తం 20 రోజులు ఫీల్ చేస్తారు ఈరోజు ఒక రోజే అన్న ఏమైనా కూడా కొడతాడు కృష్ణ గడ్డ కొట్టు ఇందాక దెబ్బ తాకి ఇంకో కాలు తెంగు
ఏం కాదు కృష్ణకి ఏం పడలేదు తగిలేదు కానీ నాకు అయితే తెలిసొచ్చేది కృష్ణ కొంచెం పైకే సిక్స్ పో కదా ఇది కార్ దగ్గరకు ఉంది అన్న కొడతలేదు నువ్వు వేస్తలేదు సిక్స్ లో క్రిస్మస్ రిలేటివ్ పండగ పెట్టుకొని ఢిల్లీలో సంబంధం లేకపోతే నువ్వు క్రిస్టియన్ కలిపి ఎక్కువగా 50% క్రిస్టియన్ దేంట్లో పెడతాను అలా పిల్లలు క్రిస్టియన్స్ ఎంత సమమ్మా క్రిస్టియన్స్ సూర్య పడింది ఇంత ఎక్కువైన పడింది ఇంకా ఏ అన్న బయటకు వచ్చామండి కదా ఇక్కడ రా పేసేస్తాను అంతే చెప్పిన శక్తి అంతా దీంట్లో ఉపయోగిస్తారు అన్నా మీరు అన్న ఫీలింగ్ కాదు కదా నువ్వు అది సెట్ చేసుకుంటున్నా అదే వెరీ గుడ్ శబాష్ మ్యాచ్ ఆడి వెళ్ళరా మ్యాచ్ ఆడి వెళ్ళాను భారీ వైడ్ ఇక నాలుగు వాళ్ళు ఏమైతే ధర్నా వేస్తాం ఇక్కడ కృష్ణకి ఉంది చెప్తున్నా గ్రౌండ్ లో చూస్తుంటాం పడతాడు చాలా దూరం పడింది మామూలు సావర్తిగా మండి పాలట ఏమవుతున్నాయి ప్రతి మామూలు పట్టుకొస్తుందండి రెండు మూడు పోలే ఇప్పటికి సిక్స్ పోలే అంతే అది అన్న అన్న కాదు కార్తీక్ అన్న ఆయన కాదు ఈయన ఏడబడ్డదా సార్ అది 30 ఆ సరికి బయట పడుతుంది బయటికి మామని రెండుకెళ్ళారా మామా
Great shot. గోప్రో ఆన్ చేశారా గోప్రో ఆన్ చేశారా చూసినట్టే కూర్చో ఎర్రసేపు ఉంది 10 గంటల వరకు ఇంచుగా నీకు సెట్ అయిపోయినా ఆరాంసేళ్ళ కొంచెం అవి చూసి ఆరాంగా ఓకేనా 10 కావాలి అంతే 3 మ్యాచ్లు అవే కదా కావాలే కావాలి రమ్మరా మనం మన బాధ తీసుకున్నాం కార్తీక్ ఆరాంసే గేలేక మెల్లగా ఆడుకో అదే వచ్చింది పంచాయతీ ఇస్తూనే ఉంటారు ఆయన కొత్తే ఆయన 2 బాల్లో ఒక బాల్ తీసుకొచ్చాను కొత్తం వెళ్తా ఇంకా ఆ గ్రామే నన్ను వేయలేదు నేను అది ఉంటుంది బాగుంది కన్ముకు కన్ముకు ఆయన కన్ముకు
మార్నింగ్ ఒకడు మాతో వచ్చి మరీ ఎత్తుకాడాడు ఇలా దొడికి బాయ్ జర్రా బాల్లో గిరిగా బాయ్ రవి మెల్లగా ఆడుకో రవి గుడ్ బ్యాటింగ్ గుడ్ బ్యాటింగ్ కార్తీక్ రవి ఆరామ్ సార్ రవి ఆయనకు లేట్ టెన్షన్ నీకు ఎందుకు అరే అదేగా గట్టిగా తగిలి సరసాల బాల్ వికెట్ లాభం వికెట్ లాభం ఓ అని ఆరాముగా వాడు మస్తు డిఫెన్స్ అలా ఉంటుంది ఇప్పుడు రెండు బాల్ కొట్టా ఒక బాల్ ఆపు రెండు బాల్ డిఫెన్స్ చేస్తా ఉంటే బాల్ ఇంకా కసెక్ట్ లేదు ఇది అంతే అక్కడ ఒక ఐదు తీసుకుంటు బాగుంది రోజుకు పది ఇంకా ఇంత పని బాగుంటుంది ఈజీగా రెండు మూడు వందలు కొనుక్కోండి ఇస్తారండి నైట్ మ్యాచ్ కూడా పెడితే ఒక ఐదు తగిలిస్తే రవి రెండు రెండు తగిలిస్తే ఆయన మనం కొట్టినా కొనుక్కోరా సురారామే
ఆడితే నువ్వు రెండు మూడు రన్లు ఒక ఫోర్ కూడా అన్నైనా బాల్గా ఆడాలి బ్యాటింగ్ అంతే వస్తుంది కార్తీక్ చూడాలా కార్తీక్ రెండు ఉండేది నువ్వు నీ ఆట న్యాచురల్ ఆట ఆడినా కూడా కొట్టడం చేస్తారు అందరు ఈజీ కొడతారు నువ్వు లేదు రెండు బాళ్ళు అవన్నీ పట్టించుకోవద్దు ఈ గేమ్ న్యాచురల్ ఆట మస్తు చెప్తాను నువ్వు చెప్పినట్టు ఆడతా ఒక్కటి మనం బ్యాటింగ్ పోయినాం అంటే కింజర్ తెలియక తల కట్టుకోవాలి అంటే కొట్టుకోవటం మ్యాచ్ ఆ కారు మధ్యలో పగిలిన కారు ఉంది కదన్న కుడివైపు కుడివైపు ఆ రెండు కార్ల మధ్యలో పగిలింది ఉంది కదా అట్లానే ముందుకెళ్ళిపో అక్కడి నుంచి చూసుకుంటే వెళ్ళాను ముందుకి ఎడం వైపే ఉంటుంది అక్కడి నుంచి అక్కడ చూడన్న అక్కడే పడినట్టుంది అటు ఇటు ఉంటుంది అక్కడే నేను చెప్తారా ఎప్పుడు నైట్ చెప్తా ఫోన్ చేసి ఫోన్ చేస్తాను కొంచెం ఆట 15-14 రోజులు వరకు కన్నా ఆరాంగా ఆడుతున్నా అన్నిటి రాదు అటే అటే అటు ఆ బరకం అటే వచ్చింది అన్నడు కూడా ఏం అంతే అలాగ అదే వచ్చింది మీరు ఆడితే సరిపోతుంది ఎంత వేస్తారు బౌలింగ్ అర్థం గంట వేస్తారు నా పైన ఇంకా ఫస్ట్ ఒక 10 అవర్స్ చూసుకుంటున్నాడు బాల్స్ మనం చెప్పేది రెడీ అంటే రెడీ నీకు 160 కావాలా 100 కావాలా ఇన్ స్పింగ్ అవుట్ స్పింగ్ ఎట్లానే వస్తాడు కానీ ఒక్కడే కదా బ్యాట్స్మెన్ ఎంతమంది ఎంత ఉంది అనుకోవచ్చు 10 అవర్స్ ఒక్కడ ఇంకో 10 అవర్స్ అదే వాడు ఎక్కువ మంది కానీ ఇద్దరు ముగ్గురునే రాని అట్లా ఎంతమంది బ్యాట్స్మెన్ పోవచ్చు గోపి వాటర్ అంట సుజారాకి వాటర్ ఇవ్వండి
ఏ పోవా గోపి చూడు మంచి పనుకో వాటర్ ఇవ్వండి ఇస్తలేడు మీ కాళ్ళు లేవా చేతులు లేవా అంటుడు ఏ లాస్ట్ చూడదా ఏ బొమ్మా వాటర్ వాటర్ అంటే మీ కాళ్ళు లేవా చేతులు లేవా అంటుడు గోపి అరే బాబు త్వరగా రా ఎక్కువ రాడా కార్తీక్ ఎక్కువ చేస్తారే మా బాబు కొన్ని వాటర్ పది రెండు తర్వాత లాస్ట్ బాల్ లాస్ట్ దాకా తొమ్మిది పదమూడు పదమూడు ఎన్ని మొక్కలు వేయడం ఇందులో వచ్చి క్యాష్ పక్కా క్యాష్ కానీయాలా టైం అవుతుంది ఇద్దరు ఆటోలు ఉన్నారు కొత్త పుణ్యానికి మామ చూస్తున్నాయి పదిహేను ఓవర్లు అయిపోతున్నాయి పదిహేడు ఓవర్లు ఇంకేడు ఓవర్లు ఏడు ఓవర్లు అయిపోతుంది ఏం పెద్ద స్కోర్ లేదు అందా అరే చూస్తా ఈ మ్యాచ్ అయితే వాళ్ళు పోతే ఇంకా వాళ్ళకి స్కోప్ ఉండదు ఇక ఈజీగా నో డౌట్ ఇక ఇంకేం కావాలి ఎన్డీపీయా ఏబీపీయా బీవీపీయా విపీయా గుడ్ డిఫెన్స్ అన్నా ఫ్లాట్ అన్న ఫ్లాట్ కింద అదే ఫ్లాట్ పైకి లేదు అన్న ఫ్లాట్ బాగా చూసాడు చిన్న క్లిక్ ఇచ్చిన ఇక్కడ వచ్చేసి వెనక్కి
ఏ సూర్యా ఏ సూర్యా ఏ కౌంట్ కౌంట్ అది అవునా కమాన్ కమాన్ మామా నే నే ఓ అలా ఎక్కడన్నా బాగేసావ్ ఎక్కడ బయట బాబరా బయట బయట ఎందుకంటే ముందుకెళ్తూ కొట్టారు నాటకాలు సరే ఇంకేం ఓవర్ ఉన్నాయి కాబే నేను గుంటున్నాను కదా ఎవరో పంపలేదు కదా కాదు ప్లేస్ వస్తుంది కదా ఏదన్నా
పడింది పెరిపేట సొల్లేవా ¡Vamos! ¡Vamos! ¡Vamos!
నువ్వు కోరు గొప్ప కోరాలి.
చూడు లక్ష్మణ రాగి బాల్ ఇసిరేస్తాడు చూడు అన్న వికెట్ నైట్ బెటర్ కాకుండా ఆడేస్తా. చాలా బాగుంది.